హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో ఇంట్లోనే మల్టీగ్రెయిన్ ఆటని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇక్కడ నేను చూపించే కొలతలన్నీ కూడా 2 కేజీల గోధుమలకి ఎంత క్వాంటిటీలో వేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మల్టీగ్రెయిన్ ఆట ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే చపాతీలు మనకి పూరిలాగా పొంగుతూ చాలా మెత్తగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే బయట షాప్లో కొనకుండా మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. అలాగే ఇప్పుడు గోధుమ పిండిలో మనం ఉపయోగించే ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా అందులో ఏమేమి విటమిన్స్ ఉన్నాయో ప్రోటీన్స్ ఉన్నాయో అన్నీ కొంచెం షార్ట్గా సింపుల్గా చెప్పేస్తానండి. ఇప్పుడు ఈ మల్టీగ్రెయిన్ ఆటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోకి వెళ్ళి చూసే. ముందుగా మనము 2 కేజీల గోధుమలను తీసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమల్లో ఉన్న బెనిఫిట్స్ చూద్దామండి. ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, సెలీనియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ ఈ, ఇలా బోలెడన్ని పోషక విలువలు గోధుమల్లో ఉన్నాయండి. అందుకే గోధుమలు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఈ 2 కేజీల గోధుమలకి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కేజీల గోధుమలకి 100 గ్రాముల రాగులను వేసుకోవాలి. ఈ రాగులలో ఎక్కువ కాల్షియం ఉంటుందండి. ఇది ఎదిగే పిల్లలకే కాక పెద్దలకు కూడా చాలా అవసరం. రాగులలో విటమిన్ డి ఉంటుంది. అలాగే రాగులు తినటం వలన జీర్ణక్రియ మెరుగుపరుస్తుందండి. ఇది ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి రాగులు మంచి ఆహారం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండు మొక్కజొన్న గింజలు. ఇవి కూడా 100 గ్రామ్స్ తీసుకోవాలండి. ఎండు మొక్కజొన్నల్లో లినోనిక్ యాసిడ్, విటమిన్ ఈ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, రిబోప్లాండిక్ అనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. మొక్కజొన్న తినటం రుచే కాదండి, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. నెక్స్ట్ 100 గ్రాముల సజ్జల్ని తీసుకోవాలి. ఈ సజ్జలలో మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతాయి. పైగా మెగ్నీషియం హార్ట్ అటాక్ రాకుండా స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గిస్తుందని. ఈ సజ్జల్లో కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి, కాబట్టి వీటిని శరీరం నెమ్మదిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీంతో ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అతిగా ఆకలి కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జొన్నలు. జొన్నలు కూడా 100 గ్రాములు తీసుకోవాలి. జొన్నలు తీసుకోవటం వల్ల మలబద్ధకం వంటి సమస్య కూడా తగ్గుతుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం అధిక స్థాయిలో ఉంటాయి, కాబట్టి ఎముకలు గట్టిగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా ఇది మంచి మేలు చేస్తుంది. నెక్స్ట్ సోయాబీన్స్. ఇవి కూడా 100 గ్రాములు తీసుకోవాలండి. ఈ సోయాబీన్స్ ఎక్కువ పోషకాలు కలిగిన శాకాహార వంటకాల్లో సోయాబీనే ఫస్ట్ ఉంటుందండి. సోయాబీన్ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు ఏబిఈతో పాటు ప్రోటీన్లు, ఫైబర్, అమైనో ఆమ్లాలు, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ పచ్చి శనగపప్పు. ఇది కూడా 100 గ్రాములు తీసుకోవాలండి. శనగపప్పులో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. మాంసాహారానికి దూరంగా ఉండే వారికి ప్రోటీన్లు సరిగ్గా అందవు, కాబట్టి వారు ప్రోటీన్ల కోసం శనగపప్పుని ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. శనగపప్పు 60 గ్రాముల శనగపప్పులో 6 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఓట్స్. ఈ ఓట్స్ 50 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఓట్స్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు. ఓట్స్ గ్లూటెన్ రహిత ఆహారం అండి, కనుక డయాబెటీస్తో బాధపడే వారికి ఇది చక్కటి ఆహారం అని చెప్పవచ్చు. ఓట్స్ను తీసుకోవటం వల్ల డయాబెటీస్ అదుపులో ఉండటంతో పాటు రాకుండా కూడా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్ను తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుందండి. దీంతో మనము సులభంగా బరువు తగ్గవచ్చు. వీటిని తీసుకోవటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 2 కేజీల గోధుమలకి 100 గ్రాములు తీసుకున్నానండి. ఓట్స్ ఒక్కటే 50 గ్రాములు తీసుకున్నాను. ఇలా తీసుకున్న గోధుమలని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా గోధుమలన్నీ ఒక డబ్బాలోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న మల్టీగ్రెయిన్ ధాన్యాలన్నిటినీ కూడా
ఈ డబ్బాలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 2 కేజీల గోధుమ పిండికి ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకున్నానండి. ఓట్స్ ఒక్కటి 50 గ్రాములు తీసుకున్నాను. మీరు ఎక్కువ మోతాదులో పిండి పట్టించుకోవాలనుకుంటే వీటిని డబల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంట్లోనే మనము గోధుమ పిండిని ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. వీటిని ఎప్పుడైనా మనము మిల్లి దగ్గరకు తీసుకువెళ్ళి పట్టించుకోవాలి. మనము ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ గోధుమలు కానీ సజ్జలు కానీ వీటిలో ఇసుక ఏమైనా ఉంటే శుభ్రంగా కడిగి వీటిని ఎండలో ఒక రోజంతా ఎండబెట్టుకోవాలి. రోజు పూర్తిగా ఎండిన తర్వాత నెక్స్ట్ డేకి వీటిని తీసుకెళ్ళి మనం పిండి పట్టించుకున్నామంటే పిండి అనేది మనకి చాలా మెత్తగా వస్తుందండి. ఇక్కడ నేను ఒక రోజంతా ఎండబెట్టుకున్న తర్వాత వీటిని మిల్లు దగ్గరకు తీసుకెళ్ళి పిండి పట్టించుకున్నాను. ఇక్కడ నేను పిండి పట్టించుకొని తీసుకొచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది చాలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు మనకి మల్టీగ్రెయిన్ చపాతి పిండి రెడీ అయిపోయిందండి. ఇలా పట్టించుకొని వచ్చిన చపాతి పిండితోని ఇప్పుడు చపాతీలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను చూడండి. ఇలా పట్టించుకొని వచ్చిన మల్టీగ్రెయిన్ చపాతీ పిండిని మనకు కావలసినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పిండిని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. నార్మల్గా మనము డైలీ చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పిండిని ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిని బాగా గట్టిగా కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఎప్పుడైనా చపాతీ పిండిని గట్టిగా కలుపుకుంటే మనకి చపాతీలు అనేవి గట్టిగా వస్తాయి. పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నామంటే చపాతీలు చాలా మెత్తగా వస్తాయండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకొని 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మనకు నచ్చిన సైజులో చపాతీలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని పైనంగా కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ ఇప్పుడు చపాతీలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చపాతీలని ప్రిపేర్ చేసుకోవాలండి. చపాతీలు కొంచెం పల్చగా వెడల్పుగా చేసుకోవాలి. మనం పుల్కాలు తయారు చేసుకోవాలి అనుకుంటే మనము ఇది పుల్కా అనేది సైజు కొంచెం చిన్నగా ఉండాలి, అలాగే కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనకి చపాతీ రెడీ అయిపోయిందండి. ఇలా తయారు చేసుకున్న చపాతీని ఇలా మనం స్టవ్ పైన పెనం పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత చపాతీని వేసుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చపాతీని కాల్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చపాతీలు అనేవి చూడండి ఇక్కడ పూరిలాగా పొంగుతూ చాలా మెత్తగా వస్తాయండి. ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలు అన్నిటినీ కూడా ఈ విధంగానే కాల్చుకోవాలండి. అలాగే నెక్స్ట్ పుల్కాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ పైన ఈ చపాతి వేసుకొని ఒకవైపు 30 సెకండ్స్ ఇంకొక వైపు 30 సెకండ్స్ కాల్చుకోవాలి. కాలిన తర్వాత ఇప్పుడు స్టవ్ పై నుంచి పెనం తీసి డైరెక్ట్గా మంట మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పుల్కాని రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. ఇలా పుల్కాని రెండు వైపులా బాగా కాల్చిన తర్వాత మనం హాట్ బాక్స్లోకి తీసుకోవటమే అండి. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే మల్టీగ్రెయిన్ ఆటాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.